సైబరాబాద్ కమిషనరేట్లో ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో జరిగిన 176 కేసులకు సంబంధించి కోటిన్నర సొత్తును బాధితులకు తిరిగి ఇస్తున్నట్లు సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ప్రాపర్టీ కేసులకు సంబంధించి 30 లక్షల నగదును బాధితులకు అందించామన్నారు. చోరీ సొత్తును బాధితులకు తిరిగి ఇప్పించడంలో కోర్టు ఆఫీసర్స్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. చోరీ జరిగితే తప్పకుండా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేస్తే నేరస్తుడిని పట్టుకునే అవకాశం ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. చాలా చోట్ల దొంగతనమాయి, తర్వాత నేరస్తులు పట్టుకొని వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేసి మనం కోర్టులో కన్సర్న్ కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత చాలాసారి ప్రజలు వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ అడ్వకేట్స్ని కాంటాక్ట్ చేస్తూ ఈ ఒక ప్రాపర్టీని రిలీజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. కన్సర్న్డ్ కోర్ట్స్తో మాట్లాడి అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్స్, అక్కడ ఉన్న జడ్జెస్, అదేవిధంగా అడ్వకేట్స్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు దాదాపు 176 కేసెస్లో ఉన్న ప్రాపర్టీస్ని, ఒక కేజీ గోల్డు, దాదాపు 3.5 కేజీ సిల్వరు, దాదాపు 30 లక్ష క్యాష్, 80 వెహికల్స్, అదేవిధంగా చాలా వస్తువులు, సెల్ ఫోన్స్, 35 సెల్ ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 1.5 కోటి ప్రాపర్టీస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు వల్ల నిర్లక్ష్యం వల్లనే చాలా చోట్ల దొంగతనం అవుతుంటావు. సో దొంగతనం అయిన తర్వాత కూడా మీరు చాలామంది కన్సర్న్ పోలీస్ స్టేషన్ చెప్పరు, వాళ్ళందరూ కూడా ముందు వచ్చి కోర్టుకి మా అందరు వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడినారు. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను.